వాల్యూమ్ 1 రెండు వాల్యూమ్ 2 అంతా మీరు మన గురుగారు బిఏ రాజు గారు అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో చాలా మన తెలుగుదేశంలో మంచి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ ఇమేజ్ ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది డే టు డే, అది చాలా గొప్ప విషయం. దానికోసం మన తెలుగుదేశం ప్రజలకి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇప్పుడు దండుపల్లెం 4 అనేది చాలా పెద్ద ఇష్యూ, ఎందుకంటే 1, 2, 3 దీనికి డైరెక్టర్ వేరు. అప్పుడు డైరెక్టర్ ఎవరని తెలీదు, ఆర్టిస్టులకి ఏమి అంత పెద్ద పేరు లేదు. అన్ని అంత టైంలో మీరన్నీ ఇచ్చిన సహకారంతో నేను పెట్టిన శ్రమంతో దండుపాళ్యం అనే టైటిల్ ఇప్పటి వరకు నిలిచింది. అంటే అదే మన రామ్ నారాయణ్ అని పెద్ద ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు కరీమేడు అని తెలుగులో రిలీజ్ చేశాడు, సారీ తమిళ్లో, కృతకాలం అని మలయాళం రిలీజ్ చేశాడు పార్ట్ 1. అక్కడ ఏమి అది ఇప్పటి వరకు కూడా ఏమి గుర్తులేదు, కానీ దండుపాళ్యం ఇప్పటి వరకు గుర్తుగా ఉంది మన తెలుగుదేశంలో. ఇప్పుడు మన కేటీ నాయక్ డైరెక్టర్ గారు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, ఎక్కువగా మాట్లాడరు, మంచి టెక్నీషియన్, మంచి హార్డ్ వర్కర్. సో ఈయనకి ఈ క్రైమ్ జానర్ అంటే చాలా ఇష్టం, అంటే చాలా ప్రబుద్ధిగా ఉన్నారు. ఆయన వచ్చి నన్ను వాళ్ళ డైరెక్షన్తో ఎలా పని చేయొచ్చు అని నాతో చెప్పినట్టు నాకు చాలా నచ్చింది. సో ఎందుకంటే నేను దండుపాళ్యం 1 మన స్టేట్లో వచ్చిన క్రేజు దండుపాళ్యం 2లో పెరిగింది. అంటే నాకు తెలిసినట్టు సీక్వెల్లో దండుపాళ్యం, బాహుబలి రేంజ్ వేరు, దండుపాళ్యం రేంజ్ వేరు, కానీ అంతే క్రేజ్ పెరిగింది సీక్వెల్కి. కానీ బాహుబలి ఏమైందంటే 1లో ఏం క్రేజ్ ఉందో ఆ 2లో అది నిలబడుకుంటుంది. కానీ మన సినిమా కొన్ని ఈగోతో కొన్ని సెల్ఫీస్తో బాధపడింది మన దండుపాళ్యం 2. నేను ఏమనుకున్నానో అది రాలేదు, మన ఆడియన్స్ ఏమనుకుని థియేటర్కి వచ్చారో అది లేదు. దానికోసం ఆ గసితోనే ఇప్పుడు దండుపాళ్యం 4 స్టార్ట్ చేశాను. దండుపాళ్యం 4 డెఫినెట్గా నేను డైరెక్టరు మా టీమ్ వర్క్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ మన ఈ మార్చిలో మన లక్ష్మీనారాయణ తెలుసు ఈ మార్చిలో రిలీజ్ చేయాలని మనం ప్లాన్ చేసి జూలైలో మన సినిమా స్టార్ట్ వర్క్ స్క్రిప్ట్ వర్క్ చేసాము. కానీ ఇప్పుడు దాకా ఆ స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే అంత క్లారిటీగా అంత క్లియర్గా అంత గొప్పగా రావాలని శ్రమపడాము, అలాగే వచ్చింది. ఓ సో మార్చ్ 8 మన షూటింగ్ మొదలు పెడతాము. ఈ దండుపాళ్యం 4 డెఫినెట్గా మన ఏం ఆడియన్స్ డిస్టర్బ్ అయ్యారో, డిస్ట్రిబ్యూటర్స్ డిస్టర్బ్ అయ్యారో, థియేటర్ ఓనర్స్ డిస్టర్బ్ అయ్యారో తప్పు, ఇది డెఫినెట్గా హిట్ కొడుతుంది. ఆంధ్రలో మళ్ళీ ఆ దండుపాళ్యం అనే క్రేజ్ డెఫినెట్గా దండుపాళ్యం 4 నుంచి మళ్ళీ పెరుగుతుందని నేను ఆశిస్తూ తప్పకుండా మంచి సినిమా వస్తున్నా, మంచి సినిమాతో మళ్ళీ మీ ముందు వస్తామని ప్రార్థిస్తున్నా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేను చెప్పుకుంటున్నా, నేను ఒక తెలుగు నిజామాబాద్ డిస్టిక్ 6-3లో పుట్టి పెరిగి ఆడ చదివి మళ్ళా తమిళనాడు ఆంధ్రానికి పోయి, సారీ తమిళనాడు కర్ణాటకానికి పోయి కర్ణాటకలో సెటిల్ అయినాను 30 ఇయర్స్గా. తెలుగు వస్తాయి కానీ తెలుగుడికే కొంచెం తెలుగు ఇట్లా అట్లానే ఏమి చేసుకోవద్దండి. నాకు ఇట్లాంటి సినిమా అంటే బాగా నచ్చుతుందని మా ప్రొడ్యూసరే చెప్పేస్తున్నారు. అలాగే ఇప్పుడు నేను సాఫ్ట్గా ఉంటే సినిమా కూడా సాఫ్ట్గా తీయాలని ఏం లేదు, సాఫ్ట్గా ఉండేవాళ్ళు క్రైమ్గా తీయవచ్చు, టెర్రర్ ఉండేవాళ్ళు సాఫ్ట్గా మంచి సినిమాలు ఇవ్వచ్చు. నేను ఏమనుకున్నానో నేను డైరెక్ట్ చేస్తే ఇట్లాంటి మంచి సినిమా చేయాలి, ఇట్లాంటి నాకు నచ్చిన సినిమా చేయాలనుకున్నాను. ఈ అవకాశం మా ప్రొడ్యూసర్ ఇచ్చినారు. నేను నాకు ఇచ్చిన పనిన 100% మీరు ఏమనుకున్నారో దానికి నేను ఇంకా ఎక్కువ బాగా చేసి మీ ముందర మళ్ళా ఇట్లాంటి వేదికలో మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం.
ఇప్పుడు దండుపాళ్యం 1 2 ఈ సీక్వెల్లో ఏమున్నారో మన పాత ఆర్టిస్టు వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ ఈ 4 కూడా మళ్ళీ పాత ఆర్టిస్టే ఉంటారంటే కొంచెం ఆర్ట్ మన ప్రేక్షకులకు ఇబ్బంది అవుతుందని. ఈ స్టోరీ కూడా కొత్త రకంగా ఉంది, దాంట్లో కొత్త గ్యాంగ్ కూడా వస్తుంది. 2 గ్యాంగ్ ఉంటుంది, పాత గ్యాంగ్ ఉంటుంది, కొత్త గ్యాంగ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు దండుపాళ్యం విషయంలో మన పోలీసుతో కూకుంటే ఇంకా 10 సినిమాలు తీసుకోవచ్చు. అన్ని మ్యాటర్స్ ఉన్నాయి, ఒక్కొక్క పోలీసర్స్ ఎక్స్పీరియన్స్ వేరు, ఒక్కొక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ వేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అంటే అదంతా నిజమే, అది పెద్ద ఇష్యూ అండి. ఒక సముద్రంలాగా ఉంది అది, మనం ఎన్ని మాట్లాడినా, ఎన్ని డిస్కస్ చేసినా, ఎన్ని కొట్టాడినా అది పెరుగుతూనే ఉంది. అన్ని అంత గొప్ప విషయం ఇది, ఈ క్రిమినల్స్ది. సో దానికోసం ఇప్పుడు ఇది కూడా ఏమంటే, ఈ కొత్తగా ఏమి గ్యాంగ్ వస్తారు, ఇది కూడా నిజమైంది. ఇది ఏంటి, కల్పనం కాదు, ఇది అంటే ఇమాజినేషన్ కాదు. సినిమాకి ఏమి కావాలో అది ఇమాజినేషన్ ఉంది, కానీ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీనే. సో కొత్త గ్యాంగు మళ్ళీ ఆ పాత గ్యాంగు 2 గ్యాంగ్తో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఈ దండుపాళ్యం 1 2 3 ఏమి ఒక సర్కిల్ ఉందో దాన్ని కొట్టేసి కమర్షియల్గా ఆ దానికి బయట ఇంకా ఉంటుంది దండుపాళ్యం 4. ప్రెస్సోళ్ళకి, శ్రీకాంత్ గారికి, వెంకట్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం. యాక్చువల్గా వెంకట్ గారు నాకు 1 కన్నా 2 బిఫోర్ ఇచ్చారు, తర్వాత 1 ఇచ్చారు. అండ్ మంచి సినిమాలే, ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది. దాని మూలంగా నేను ఇక్కడికి వచ్చి నేను ఏం మాట్లాడాలో నాకేం తెలియదు, ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడడం, దాని గురించి ఏమనుకోకండి. థ్యాంక్ యూ. దండుపాళ్యం 4 ఫస్ట్ లుక్ వచ్చిన సంతోషంగా ఉంది, ఎందుకంటే అంతకుముందు దండుపాళ్యం 1 అండ్ 2 చాలా కష్టపడి చేశారు. కర్ణాటకలో కూడా చాలా పెద్ద హిట్, అక్కడ ఇక్కడ కూడా హీ విజయవంతమైంది. నేను అనుకుంటాను నా సక్సెస్ ఫిల్మ్స్ అన్నీ సెకండ్ పార్ట్లు చేద్దామని చాలామంది చాలాసార్లు అనుకోవడం జరిగింది. కట్కం పార్ట్ 2 చేద్దాం, లేకపోతే మహాత్మా పార్ట్, లేకపోతే పెళ్లి సందర్ పార్ట్, ఈ టైప్ ఆఫ్ అనుకుంటాను ఉన్నాం కానీ కుదరలేదు. సో ఈ సబ్జెక్ట్ దండుపాళ్యం అనే సబ్జెక్ట్ డెఫినెట్గా ఈ 4 ఏంటి ఎన్నెన్నో తీయొచ్చు, అంత సబ్జెక్ట్ అది, అది రియల్గా జరిగిన సబ్జెక్ట్స్ అవన్నీ. అది దానికి ఎన్ని పార్ట్లు అని తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి శ్రీకారం చుట్టే వెంకట్ గారు యాక్చువల్గా దండుపాళ్యం 1 అండ్ 2 ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి మళ్ళీ దండుపాళ్యం 4 రూపంలో మంచి విజయవంతమైన చిత్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ టీంకి ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ డెఫినెట్గా విజయవంతమైన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బిజీ అయినా ఈరోజు మన ప్రోగ్రామ్కి వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు, నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన క్లోజ్ ఫ్రెండ్ సార్, క్లోజ్ ఫ్రెండ్ వెళ్ళి విషయారు, ఎప్పుడు అడ్వైజ్ చేస్తుంటారు అలా కాదు వెంకట్ గారు మీరు ఇలా చేయాలి, ఇట్లు ఉండాలి, అట్లు ఉండాలి అని చాలా గురుగారులాగా నాకు అడ్వైజ్ చేస్తుంటారు మన బాబ్జీ సార్ గారు. వాళ్ళు కూడా ఎంత బిజీ అయినా ఆ షెడ్యూల్తో వచ్చి మమ్మల్ని విష్ చేయడానికి వచ్చినారు, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా నా టీం గురించితో చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తో మన ప్రభు సార్కి, లక్ష్మీనారాయణ గారికి, మళ్ళీ మీకు అందరికీ, స్పెషల్గా అందరికీ మళ్ళీ మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.